మొదటగా కృష్ణమోహన్ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణమోహన్ గారు, ఇక్కడ ప్రతి ఒక్కరూ మనం మాట్లాడుకుంటున్నాము, నగరము విశ్వనగరం అయింది, ప్రపంచవ్యాప్తంగా అందరూ మన నగరం వైపు చూస్తున్నారు అని ప్రతి ఒక్కరూ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇవాళ రెండు రోజుల పాటు కురిసిన వర్షాలను పరిస్థితి చూస్తే మాత్రం మనం విశ్వనగరంగా మారామా, జస్ట్ కేవలం మనం ఊహించుకుంటున్నామా అన్న ఒక అనుమానం కలుగుతుంది. మీరు దీన్ని ఎలా చూడాలంటారు? వారు కొంత మేరకు దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరం మీద పురపాలక శాఖ మంత్రులు కేటి రామారావు గారు, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టి అనేకమైనటువంటి ఐటీ కంపెనీలు ఇక్కడ తీయగలిగినారు. ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలను తీసుకురాగలిగినారు. అంతేకాకుండా ఇవాళ నగరం మీద ప్రత్యేకమైనటువంటి రైట్ ఒకసారి మనము అల్లప్రు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాము. శ్రీనివాస్ గారు, రైట్ రైట్, కృష్ణమోహన్ గారు ప్లీజ్ ప్లీజ్ గో అహెడ్. అదే దృష్టితో పనిచేస్తున్నారు. ఇవాళ కరోనా సమయంలో కూడా రోడ్స్ వేయడంలో కానివ్వండి, లేదా ఇటీవల నిర్మించినటువంటి తీగల వంతెన కానివ్వండి, అనేక సందర్భాల్లో ఈ నాలాల దగ్గర ఆక్రమించుకోవడం కానివ్వండి, చెరువులు ఆక్రమణ జరగడం కానివ్వండి, చెరువులోనే ఇండ్లు నిర్మించుకోవడం కానివ్వండి, ఇవాళ దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ రావడం వల్ల ఇవాళ సిటీ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నది. అంతేకాకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో, ఒకనాడు మంచినీరు తాగేటటువంటి అది నది, అలాంటి దాన్ని అనేకమైనటువంటి పారిశ్రామిక వాడల నుండి విషకాసారం చేశారు. మొత్తం విషయాన్నంతా కూడా ఇక్కడ చిమ్మేసినారు. దాన్ని క్లీనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. నాలాల పక్కకు ఆక్రమణ చేసుకున్నటువంటి వాళ్ళందరినీ తొలగించాలంటే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు యథేచ్ఛగా తమదైనటువంటి పద్ధతిలో పూర్తి స్థాయిగా మొత్తం చెరువులను ఆక్రమణ చేసి అపార్ట్మెంట్లు నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ 6 సంవత్సరాలుగా క్రమ పద్ధతిలో ఒక విశాలమైనటువంటి దృక్పథంతో విశ్వనగరంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కటి ఇక్కడ గమనించాలి, 1903లో 117 మిల్లీమీటర్ల వర్షం పడింది. దానికి మించి ఇవాళ 1996 మిల్లీలీటర్ల వర్షం ఈరోజు నమోదైంది. అంటే మనం కని విని ఎరగని రీతిలో అత్యధికంగా వర్షపాతం నమోదవడం వల్ల సిటీలో ఉన్నటువంటి ఈ కొద్దిపాటి ఏర్పాట్లతో ఇవాళ తలాముఖలు కావాల్సి వస్తా ఉంది. అందుకోసం కోటి జనాభే కాకుండా ఇవాళ ఎంత జనాభా పెరిగినా దానికి అనుగుణమైనటువంటి వసతులు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఒక ప్రణాళికాబద్ధంగా కార్యాచరణతో ముందుకు పోతా ఉంది. ఆ దృష్టితోనే మనం చూడాలి. ఎందుకంటే ఒకేసారిగా దశాబ్దాలుగా చేయనటువంటి కార్యక్రమాలు 6 సంవత్సరాల్లో కావు. అయినా 6 సంవత్సరాల్లో 67 వేల కోట్లు వెచ్చించి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, క్రమబద్ధీకరించడం కానివ్వండి, సాధ్యమైనంత వరకు తీసేయడం కానివ్వండి, చెరువులను కాపాడడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధతలో ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాయి. ఒకవైపు విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ఐటీని అభివృద్ధి చేయడం, మరొక వైపు నాలాలను క్రమబద్ధీకరించడం, ఎంక్రోచ్మెంట్ తొలగించడము, న్యాయపరమైనటువంటి వివాదాల పట్ల సామూహికంగా ఒక బాధ్యతగా సూచనలు ఇచ్చే కార్యక్రమాలు చేయాలి. కానీ 6 సంవత్సరాల్లోనే చూమంతర్ గా మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాలుగా ప్రశ్నపట్టినటువంటి వ్యవస్థను ఎందుకోసం ప్రక్షాళన చేయడం ప్రశ్నించేటటువంటి విపక్షాలే ఒకసారి వారి గురించి వారు ఆలోచించుకోవాలని చెప్పి మనవి చేస్తాను. రైట్ రైట్, ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాము.